संगारेड्डी जिला पटाचेर पटना सिद्धांत धर्मकर्ता प्रोफेसर जयशंकर सार वर्धंत सदर्भंग पटाचेर विश्व ब्राह्मण संघम अध्यक्षुडु दयानंद चारी मरियु चंदूगारी आध्वर्यंलो पूलमाल वेसी निवाळुलु अर्पिंचारु। ई सदर्भंग वारु मात्लाडुतु तेलंगाण साधनलो सीएम केसीआर गारी दग्गर उंडि मुख्य पात्र वहिंचिंदि विश्व ब्राह्मणुडु अयिनटुवंटि प्रोफेसर जयशंकर सार अनि अन्नारु। तेलंगाण कोसं पोट्लाडि चनिपोयिन श्रीकांताचारि इला एंदरो विश्व ब्राह्मणुलु उन्नारनि अन्नारु। రెక్కడితే గాని డొక్కడని వారు కులస్తులు ఉన్నారు, వారందరిని సీఎం కేసీఆర్ గారు ఆదుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు। జై తెలంగాణ, మరయ శ్రీకంఠాచారి, మరయ శ్రీకంఠాచారి, జై తెలంగాణ। ఈ రోజు జయశంకర్ సార్ యొక్క 9వ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది। విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు దయానంద్ చారి ఆధ్వర్యంలో మరియు కులస్తులందరితో విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తపల్లి జయశంకర్ సార్ గారికి నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది। 9 సంవత్సరాల తర్వాత చనిపోయి 9 సంవత్సరాలు అయినట్టే గాని తెలంగాణలో కీలక పాత్ర పోషించింది విశ్వ బ్రాహ్మణులే। ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక సిద్ధాంతకర్తగా వ్యవహరించి కేసీఆర్ కి గురువుగా వ్యవహరించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి మహా ఉన్నతమైన వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్। ఉద్యమం దశ ఆగిపోతుందన్న సమయంలో, ఇక ఉద్యమం లేదు తెలంగాణ రాదు అన్న సమయంలో తన ఒంటిపైన తిరసాయలు పోసుకొని తను నిలువెత్తు కర్పూరంలా కరిగిపోతూ కూడా ఒక జై తెలంగాణ నినాదంతోని ఆ ఊపుని అందించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీకాంతాచారి। వీళ్ళు ఎప్పుడూ కూడా చరిత్రలో గుర్తుండిపోతారు। విశ్వ బ్రాహ్మణ సంఘ వాళ్ళంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి విశ్వ బ్రాహ్మణులకు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వివక్షతగా మారింది। వా తెలంగాణ కేసీఆర్ గారు కూడా ఇగో అది ఇది నిధులు వీరిస్తున్నాం, అదిగో వీస్తున్నాం, విశ్వ బ్రాహ్మణులకు అన్ని వేల కోట్లు ఇస్తున్నాం, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాం, పనిముట్లు కలిగిస్తున్నాం అని చెప్పడమే తప్ప ఎక్కడ ఇచ్చిన పాపాన పోలేదు। కాబట్టి దయచేసి ఈ విశ్వ బ్రాహ్మణులను అర్థం చేసుకొని రిక్కాడితేన డొక్కాడని పరిస్థితి, రోజువారీ కూలీల పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితి ఉంది కాబట్టి అయ్యా కేసీఆర్ గారు సిద్ధాంతకర్త అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్కి ఉట్టి నివాళులర్పిస్తే సరిపోదు। విశ్వ బ్రాహ్మణులను మీరు అందరూ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటేనే మీరు రాబో రోజుల్లో మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము విశ్వ బ్రాహ్మణ సంఘం పటాన్చెరు సంఘ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది।